Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. శభాష్, ఇది రాజకీయం అంటే వీళ్ళిద్దరిని అభినందించాల్సిందే. ఒకటే కులం, ఒకే ప్రాంతం, వేరువేరు కుటుంబాలు, వేరువేరు రాజకీయ రంగులు రుద్దుకుంటారు. తెల్లారు లేస్తే కత్తులు కారాలు నూరుకుంటారు. రాజకీయ విభేదాలేమీ ఉండవు. ఉన్నదంతా కుటుంబ కక్షలే. అవి దిగువన కార్యకర్తల వరకు విస్తరిస్తాయి. నిప్పురవ పడితే చాలు నరుక్కోవడమే. ఎన్ని పుస్తెలు రాయపడినా, ఎందరు తల్లుల కడుపులు కోసుకుపోయినా ఆ విద్వేషాలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. బోలెడు ఉదాహరణలు. సరే, ఇక్కడ సీన్ కట్ చేయండి. ఆ ఇద్దరు ప్రత్యర్థులు పొలిటికల్ గోదాలో దిగారంటే తిట్టేసుకుంటారు, సవాళ్ళు విసురుకుంటారు. పార్టీలు వేరువేరు, కానీ ఇద్దరూ వ్యక్తిగతంగా కలిస్తే ఆ వైరం ఏమీ ఉండదు. కార్యకర్తల దాకా అందరూ కలిసే ఉంటారు. విద్వేషాలు ఓ లెవెల్ వరకే, అంతకు మించి విషం వ్యాపించడానికి లేదు. రాజకీయాల్ని పక్కన పెడితే అందరూ చుట్టాలి, దోస్తులే. అది మనం ఆహ్వానించి అభినందించాల్సిన గుణం. వాళ్ళిద్దరిలో ఒకరికి పెళ్ళి. రాజకీయ ప్రత్యర్థిని అన్న పెళ్లికి రావాలి అని పిలిచాడు. ఆయన కూడా హుందాగా సతీసమేతంగా వెళ్ళి ఆశీర్వదించాడు. ఎంత హాయిగా ఉంది వినడానికి. విజయనగరం జిల్లాలో ఇది ఒకసారి కాస్త పాత రోజుల్లోకి వెళదాం. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ, తనపై కిమిడి నాగార్జున పోటీ. బరిలో దిగాక తప్పదు కదా తిట్టేసుకున్నారు. బొత్స పెద్ద అవినీతి తిమింగలం, మొత్తం జిల్లాను నాకేశాడు. ఇక వదిలించుకుందామంటూ నాగార్జున రెచ్చిపోయాడు. బొత్స కూడా అంతే, కత్తులు తిప్పేసుకున్నారు. ఎన్నికలైపోయాయి, బొత్స గెలిచాడు, మంత్రి అయ్యాడు. ఓ రోజు నాగార్జున నుంచి బొత్సకు ఫోన్. భయా, నా పెళ్ళి తప్పకుండా రావాలి అని పిలిచాడు. ఛాట్, నా ప్రత్యర్థిని నేను ఎలా పిలుస్తానా అని అనుకోలేదుగా ఆ కుర్రాడు. తన వైపు తన పాజిటివిటీని ప్రదర్శించాడు. మరి బొత్స, ఛస్, ఆ పిల్లవాడు పిలవడం ఏంటి, నేను పోవడం ఏంటి, నథింగ్ డూయింగ్ అని అనుకోలేదు. ఆ కుర్రాడి పెళ్లి రోజున ఉన్న పనులన్నీ వాయిదా వేసుకుని మరి భార్య ధ్యాన్స్తో సహా పెళ్లికి వెళ్ళాడు. క్రొత్త బట్టలు పెట్టారు, ఆశీర్వదించి వచ్చారు. పోలా, కడుపు నిండిపోలా. ఒక్కసారి ఊహించండి ఆ పెళ్లి మండపంలో వ్యాపించిన సకారాత్మక వాతావరణం. ఎస్, రాజకీయాలు ఒక దశను దాటి విద్వేషాన్ని వ్యాపించే స్థాయికి పెంచకూడదు. పైగా రేపొద్దున్న ఎవరు ఏ పార్టీలో ఉంటారో మనమెందుకు తన్నుకోవడం. పల్లె పల్లెకు ఆ నెగిటివిటీని ఎందుకు వ్యాప్తి చేయడం.